ఎప్పుడైనా బాబాయ్ గారు సీతారామ శాస్త్రి గారు గజల్స్ అవి వినేవారని ఇవి చాలా చాలా ఆయనకి చాలా ఇష్టం అంటే ఆయన రాసిన పాటలు పాడిన తర్వాత నెక్స్ట్ నాకు నచ్చిన పాటలు అవి కూడా పాడి వినిపించేదాన్ని నెక్స్ట్ టైం నుంచి ఇంకా నాకు మొనబాడో కదా ఆ పాట పాడు అని అడిగేవారు ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం ఎందుకంటే అంత అంటే అంత పాండిత్యం ఉన్న ఆయన అవును నాతో నా కూతురు లాంటి దానివి అని అనడం అనేది ఆయన అందరినీ కూడా ఎప్పుడూ ఒక పుత్ర వాత్సల్యం ఉండేది ఉంటుంది రెండోది అందరితో బంధం కలిపేవారు అవును అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనది వసుదైక ప్రేమ నిజంగా అంటారు కదా అలా ఆ ప్రేమ కనిపించేది ఆయన వాతావరణంలోనే ఇది చాలా మంది సన్నిహితులకు అర్థం అవుతుంది